వ్యూస్ డెల్టా వేరియంట్ తో సెకండ్ వేవ్ రావడం స్టార్ట్ అయింది. సో ఈ సెకండ్ వేవ్ ఎండింగ్ లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ బయటపడింది, అంటే థర్డ్ వేవ్ రాబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కదా. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించి మనం సింప్టమ్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసాం. అయితే నిన్న చెప్పిన దాని ప్రకారం ఈ డెల్టా ప్లస్ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని, బాడీని మొత్తం గుల్ల చేసిద్దని, రికవర్ అవ్వాలన్నా కానీ చాలా టైం పట్టిద్దని డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు అసలు దానికి ఏం మెడిసిన్ ఎలా ఏంటి అన్న దాని మీద రీసెర్చ్ జరుగుతుందని కూడా డిస్కస్ చేశాం. అయితే మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో ఒక ఆసుపత్రిలో ఒక అతను ఈరోజు మరణించారు. వాళ్ళు మరణించిన వాళ్ళు ఎవరు ఏంటని చెక్ చేస్తే డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన వాళ్ళు. ఇంకో నలుగురు ఉన్నారు, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు, అంటే త్వరలో డిశ్చార్జ్ కూడా కాబోతూ ఉన్నారు. మధ్యప్రదేశ్ లో 5 కేసులు అంట నమోదైంది, ఏది డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించి. ఈ బెడ్ మీద ఉన్నాళ్ళు తర్వాత రికవర్ అయిపోతున్నారు చూసారా, వారంతా కూడా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళట. చనిపోయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నవాళ్ళట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మొదటి నుంచి చెప్తున్నదే 2 డోసులు వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఆసుపత్రిని అడ్మిట్ అవ్వాల్సి వస్తే త్వరగానే మీరు రికవర్ అయ్యి బయటకు వస్తారు. అండ్ కన్క్లూషన్ వచ్చేసి ఏం చెప్పారు, ఎక్కడో 100కో 1000కో ఎవరో ఒకళ్ళు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చి చనిపోతున్నారు తప్ప, మాక్సిమం వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే 2 డోసులు కంప్లీట్ అయ్యింది అంటే యాంటీబడీస్ మీ బాడీలో డెవలప్ అవ్వటం స్టార్ట్ అయింది అంటే మీరు బ్రతికి ఉన్నట్టే లెక్క. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా మహమ్మారి మిమ్మల్ని కబలించలేదు, మిమ్మల్ని అటాక్ చేసిద్ది, మీ ఇమ్యూనిటీ పెరగడానికి ట్రై చేసిద్ది, కానీ గతంలో వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు కాబట్టి మీ బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంటది, ఆల్రెడీ ఉన్నటువంటి యాంటీబాడీస్ ఈ కరోనా మీద ఫైట్ చేసి మిమ్మల్ని త్వరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. ఇదే కదా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, వ్యాక్సిన్లు తీసుకోండి, వ్యాక్సిన్లు తీసుకోవటం వల్ల మీరు కరోనాని ఈజీగా ఓవర్కమ్ చేస్తారని కాదు, వ్యాక్సిన్లు తీసుకోవటం వల్ల కరోనా వచ్చినా సరే మీరు బ్రతకవచ్చు, చనిపోయే ఛాన్సెస్ మాక్సిమం ఉండవు, ఒకవేళ ఉంటే ఎక్కడో రేర్ గా 1-2 అది కూడా ఇంటర్నల్ గా వేరే ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ రకం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. సో కన్క్లూజన్ మరలా చెప్తున్నా, గతంలో చెప్పినా మార్నింగ్ చెప్పినా ఇప్పుడు చెప్పినా సరే వ్యాక్సిన్లు 2 డోసులు తీసుకోవటం ద్వారా బాడీ కరోనా మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు, దానివల్ల కరోనా మనకి వచ్చినా సరే ఈజీగా బయటపడవచ్చు. సో డెల్టా ప్లస్ వేరియంట్ మీకు అటాక్ అయినా సరే మీరు 2 డోసులు వ్యాక్సిన్ గా తీసుకుని కనుక ఉన్నట్టయితే ఈజీగా నార్మల్ మెడిసిన్ ద్వారానో లేకపోతే ఆసుపత్రిలో అడ్మిట్ అయినా సరే త్వరగానే నార్మల్ గానే మీరు బయటపడటానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్నది ఈరోజు మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఆసుపత్రిలో తేటతెల్లమైపోయింది.